హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? యూట్యూబ్ ఓపెన్ చేయగానే సోషల్ మీడియాలో ఇంచుమించు అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ అంటూ, అప్డేట్ న్యూస్ అంటూ, చిరంజీవి గారి రెండో కూతురు ముచ్చటగా మూడో పెళ్ళంటూ, చిన్ననాటి స్నేహితుడు బెంగాలీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని, సంగీతలో సుస్మిత ఉపాసన పాల్గొన్నారంటూ, పెళ్ళి అయిపోయిందంటూ లెక్క చెప్పలేనని వీడియోస్ పుట్టగొడుగులా వస్తూనే ఉన్నాయి. అన్నిటికన్నా నన్ను బాధించిన విషయం ఏమిటంటే, చిరంజీవి గారు రెండు చేతులు జోడించి నా మనుమరాలకి తండ్రి కావాలి, నా కూతురికి మూడో పెళ్లి చేస్తున్నానంటూ చిరంజీవి గారు మాట్లాడుతున్నట్టు ఫేక్ వీడియో ఒకటి పెట్టారు. రామ్ చరణ్ కూడా పెళ్లి విషయంలో మాట్లాడుతున్నట్టు వీడియో పెట్టారు. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి, ఒక వీడియోలో న్యూస్ మరో వీడియోలో వేరే విధంగా ఉంటుంది. అసలు సోషల్ మీడియా చేయవలసిన పని ఇలాంటి టాపిక్స్ పట్టుకొని ఉన్నవి లేనివి కల్పించి చెప్పడమే కాకుండా, డైరెక్ట్గా చిరంజీవి గారి కుటుంబం మాట్లాడినట్లు ఏవో క్లిప్స్ యాడ్ చేసి యాంకర్ వాయిస్ ఇస్తూ ఇంత పెద్ద విషయం ఎందుకు చేస్తున్నారో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఒక్క విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భార్యాభర్తలు అన్నాక చిన్న గొడవలైనా ఉండొచ్చు, పెద్ద గొడవలైనా ఉండొచ్చు, ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. కానీ నాలుగు రోజుల్లో మళ్ళీ కలిసిపోయిన భార్యాభర్తలే ఎక్కువగా ఉంటారు. ఇంకో విషయం, భార్యాభర్తల గొడవల్లోకి కానీ సమస్యల్లో కానీ ఎవ్వరూ మూడో వ్యక్తి ప్రవేశించడు. కారణం ఏమిటంటే, నాలుగు రోజుల్లో వాళ్ళు కలిసిపోతారు. మరి అటువంటప్పుడు ఎంతో బాధ్యత గల సోషల్ మీడియా చిన్న పొరపాటు శ్రీజ చేసిందని నేను అనుకుంటున్నాను. ఆ పొరపాటు ఏంటంటే, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు ఇవి ఎక్కువైపోయాయి. ఎంత సెలబ్రిటీ కూతురైనా తను మనిషే కదా, ఒక ఆడపిల్లే కదా, భార్యాభర్తల మధ్య ఏదో సమస్య వచ్చి గొడవ పడి ఉండొచ్చు. ఆ కోపాన్ని తట్టుకోలేక తను ట్విట్టర్లోనూ ఎందులోనూ కళ్యాణ్ దేవ్ పేరు తీసేసి వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు కొనిదెల, శ్రీజ కొనిదెల అని పెట్టుకుంది. సమస్య పెద్దదవ్వచ్చు చిన్నదవ్వచ్చు, ఇక్కడ నేను చెప్తున్నది అదుగో పులి అంటే అదుగో తోక అన్నట్లు సేమ్ ఇలాగే సమంత నాగ చైతన్య, సమంత అక్కినేనన్న ఇంటి పేరు తీసేసింది, శ్రీజ కూడా అలాగే తీసేసింది. ఇంకొక టాపిక్ కూడా అక్కడ మాట్లాడారు, చిరంజీవి గారికున్న ఆస్తిలో కనీసం 10% అమ్మాయికి ఇచ్చినా ఎన్నో వేల కోట్లు ఉంటాయని. అసలు ఈ ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయని, మనం ముందు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య క్లియర్గా తెలిసినప్పుడు డిస్కషన్స్ పెట్టొచ్చు, ఎందుకంటే పెట్టొద్దన్నా ఈ సోషల్ మీడియా మానదు. న్యాయం చెప్పాలంటే సెలబ్రిటీస్ వరకే సోషల్ మీడియా వర్క్ చేయాలి. వాళ్ళ జీవితాల్లో ఏమైనా తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, వాళ్ళు మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, పలానా యాక్టర్ చిరంజీవి, శ్రీకాంత్, రామ్ చరణ్ ఇది చేశారు అది చేశారు, లేకపోతే ఎవరినో దురుసుగా ప్రవర్తించి కొట్టారని, కానీ వాళ్ళ ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఇలాగా బజార్ పాలు చేయడం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది అంతా చూస్తుంటే ఆస్తులు పంపకాల దగ్గర నుండి అన్నీ వాళ్ళే చెప్పేస్తున్నారు, కానీ వాళ్ళకి అసలు సమస్య ఏంటో తెలియదు. నిన్న ఇంకొక కొన్ని ఛానల్స్ చూశాను, అందులో యాంకరు సీనియర్ జర్నలిస్ట్ని ఒక ప్రశ్న అడిగింది. నాకు ఆ ప్రశ్న విన్నాక నవ్వాలో ఏడవాలో తెలియలేదు. శ్రీజ పెళ్లి విషయం గురించి అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. మీరు సీనియర్ జర్నలిస్ట్గా శ్రీజ విషయంలో ఏం జరిగిందో ఇమాజిన్ చేసి చెప్పగలరా, మీరేమనుకుంటున్నారు అని. ఏంటండి ఇది, జ్యోతిష్కుడు ఒక చెట్టు కింద కూర్చొని జ్యోతిష్కుని చెప్తుంటాడు, పిచ్చి వాళ్ళందరూ వెళ్ళి చేతులు చూపెట్టి జ్యోతిష్కుని చెప్పించుకుంటుంటారు. వాడు చెప్తుంటాడు కొంతమందికి మీరు ధనవంతులైపోతారని, కొంతమందికి ఏదో చెప్తాడు వాళ్ళు నమ్మి వెళ్ళిపోతారు. కానీ వాడు చెట్టు కింద కూర్చొని 10 రూపాయలకి చెప్తున్నాడు, వాడి మాటలు ఎలా నమ్ముతామండి? ఇది అంతే, విడాకులు తీసుకోకుండా ఈ ఊహాగానాలు అసలు ఎందుకని, ఇంకా దేశంలో సమస్యలే లేవా? ఏదో ఒక సమస్యని, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని చేసుకొని వాళ్ళ రేటింగ్ ఛానల్ రేటు పెంచుకోవచ్చు కదా. ఇంకొక విషయం కూడా ఉంది, ఇక్కడ చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు,
చివరికి మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన స్త్రీలను కూడా అడుగుతున్నారు. మొత్తం అందరూ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ చాలా భయపడుతుంది నోరు విప్పడానికి, కానీ ఏదో పాపం ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఒక సరదా ఉంటుంది కదా కొంతమందికి, చెప్పుకొచ్చింది. సైకియాట్రిస్ట్ని అడగడం ఏంటండి, అందులో ప్రశ్న ఏంటో తెలుసా మీకు? శ్రీజ మైండ్ సెట్ ఎలా ఉందని. దానికి వీళ్ళేమో పెద్ద ప్రోగ్రామ్, ఇది చాలా తప్పని మనసున్న మనుషులు ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే మన కాలనీలో కానీ, మన చుట్టాల్లో కానీ, మన ఇంటి ప్రక్కన కానీ ఇలాంటి సమస్య వస్తుంది. వస్తే వాళ్ళందరూ వీధిలోకి వచ్చి చెప్పుకోరు కదా. ఇదే సమస్య అనుకుందాం, చెప్పుకోరు కదా. పక్కింటి వాళ్ళు కూడా అడగడానికి భయపడతారు. ఒక్క తల్లిదండ్రులు ఇంకా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి ఇలా జరిగింది ఏం చేయాలని మాట్లాడుకుంటారు. అదే ఛానల్స్ వాళ్ళని వెళ్ళమనండి, చెప్పించి కొడతారు సమస్యని మొత్తం అంతా రోడ్డు మీద చూపెడతావు అని. ఇక్కడ అలా ఎందుకు జరగడం లేదు? మీకు సెలబ్రిటీస్ అంటే ఇలాగా అడ్వర్టైజ్ చేయాలని ఉందా? చెయ్యండి. సెలబ్రిటీసే ఏదో వెదవ పని చేస్తూనో, మంచి పని చేస్తూనో, సమాజానికి సేవ చేస్తూనో, లేకపోతే వాళ్ళు ఏదో దాన ధర్మాలు చేస్తూనో, లేకపోతే చీకటిలో చేస్తున్న వెదవ పనుల గురించో బట్టబయలు చేయండి. అంతేగాని వాళ్ళ పిల్లల గురించి ఏమైందో తెలుసుకోకుండా ఊహాగానాలు చేస్తూ రోజుకో న్యూస్ చేస్తూ ఏంటండి ఇది? ఇది అంతా చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన చిరంజీవి గారిని డిగ్రేడ్ చేయాలన్న ఆలోచన, అలాంటి ఆలోచనే లేకపోతే ఇదంతా ఏమిటి? శ్రీజ కళ్యాణ్ దేవుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి సాల్వ్ కావచ్చు కాకపోవచ్చు, కొద్ది రోజులో నెలలో ఆగితే సమస్య పరిష్కారం అయినా లేకపోయినా ఛానల్స్కి కావలసినంత వర్క్ దొరుకుతుంది. ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థానంలో ఉన్న చిరంజీవి గారి కూతురు శ్రీజ గురించి ప్రతి ఛానల్లో డిస్కషన్స్ పెట్టడం చూసి ఆయనంటే పడని వాళ్లకు సంతోషంగా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు, ఆ పెళ్ళిళ్ళకి వాళ్ళు వెళ్ళరట. అది ఎంత మట్టుకు నిజమో నాకు తెలియదు. ఏదైనా సరే అలా కామెంట్స్ చేసిన వాళ్ళు గురువింద గింజల్లాంటి వాళ్ళని నా అభిప్రాయం. చిరంజీవి గారికి మాత్రం ఎవరు శత్రువులు కిట్టని వాళ్ళు లేరు. ఆయన హోదాకు నటించవలసిన పని కూడా లేదు. తనని శత్రువులా చూస్తున్న వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా పలకరిస్తారు, హగ్ చేసుకుంటారు. ఎన్ని అంతస్తులు ఉన్నా బిల్డింగ్కైనా పునాదే మెయిన్ అని అందరికీ తెలుసు. గట్టి పునాది ఉంటే ఎన్ని అంతస్తులైనా వేయచ్చు. గట్టి పునాది లాంటి మనిషి చిరంజీవి గారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వీడియోలు కామెంట్స్ చూస్తుంటే ఆయన తలలో కింద పడిన వెంట్రుకలు లాంటివని నాకు అనిపించింది. సో నేను చెప్పేది ఏమిటంటే, ఏనుగు ఎలా ఉన్నా దాని విలువ తగ్గదు. నాటుగా చెప్పాలంటే ఏనుగు వెళుతుంటే కుక్కలు అరిచినట్లు. మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. అలా అని ఆ సమస్యల్ని భూతద్దంలో చూపిస్తూ సీనియర్ జర్నలిస్టులతో, పెద్ద పెద్ద వాళ్ళతో, చివరికి సైకియాట్రిస్టులతో డిస్కషన్స్ పెట్టడం చాలా అమానుషం. కొద్ది రోజులు ఆగాక మీ చేయవలసిన పని మీరు చేయొచ్చు. అంతవరకు ఊహాగానాలు మానితే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో నేను ఒక్క చిరంజీవి గారంటే అభిమానంతో కాదు, సాటి మనిషిగా నాకు బాధ అనిపించి నేను చేస్తున్నాను. మీలో ఎంతమంది చిరంజీవి గారిని సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. ఒక సమస్యని భూతద్దంలో చూపించి రచ్చరచ్చ చేయడం మంచిదే అంటారా? మన ఇళ్లల్లో కాకపోతే మన పక్కిళ్ళల్లో, ఎదురిళ్లల్లో ఎన్నో సమస్యలు చూస్తున్నాం. ఆ రోజు చెప్పుకుంటాం, మన్నాడు మర్చిపోతాం. కానీ దాన్ని భూతద్దంలో చూపించినట్లు అందరికీ చెప్పడం అది చాలా ఘోరమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్, నాలో బాధంతా మీ దగ్గర వెళ్ళగక్కాను.